నిన్నడు పత్రికలో కందిపప్పు మినిస్టర్ గారు మొన్న ఇచ్చేస్తారు నిన్న ఇచ్చేస్తారు ఇవ్వలేదు కందిపప్పు అందించటం లేదు ఇవ్వట్లేదని చెప్పి ఈనాడు పత్రికలో రావటం జరిగింది రామోజీరావు గారికి తెలుగుదేశంలో ఏం చేసినా ఏం చేయకపోయినా ఏమీ కనపడదు ఇక్కడ ఎంత చేసినా ఎంత ఇచ్చినా ఆయనకి మాత్రం ఏదోటి ఎతకాలి ఏదోటి రాయాలనే తపన ఏదో రకంగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ఏదోటి చేయాలనే ఆలోచన రామోజీరావు గారికి నేను చెప్తున్నాను 2014 2015 రెండు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఒక్క కందిబద్ద కూడా ఎవరికి ఇవ్వలేదు రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కూడా ఒక కందిపప్పు బద్ద కూడా ఇవ్వలేదు ఆ రోజున ఈ రామోజీరావుకి మాత్రం ఏమీ కనపడలేదు రెండు సంవత్సరాలు కూడా ఏ నాడు కూడా ఒక ముక్క కూడా రాయలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి కందిపప్పు అన్నది ఇవ్వట్లేదు ఏ ఒక్క చోట ఇవ్వలేదనేది కనపడలేదు వినపడలేదు అతనికి రామోజీరావు గారికి చాలా బాగుంటదని ఎంత ఇవ్వకపోతే అంత ఆనందం ఆయనకి తర్వాత 2016 నుంచి 2018 వరకు ట్రైబల్ ఏరియాలో మాత్రమే కందిపప్పు ఇచ్చారు ఓన్లీ ట్రైబల్ ఏరియాలో కూడా ఇచ్చారు అది కూడా 63 రూపాయలు మార్కెట్లో ఉంటే 23 రూపాయల సబ్సిడీ తోటి 40 రూపాయలకి ఓన్లీ ట్రైబల్ ఏరియా మాత్రమే ఇచ్చి మదే మా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ మార్కెట్లో 150 రూపాయలు ఉంది కందిపప్పు మేము అధికారంలోకి వచ్చేటప్పటికి 150 రూపాయలు ఉంటే 80 రూపాయల సబ్సిడీ తోటి 80 రూపాయల సబ్సిడీ తోటి 67 రూపాయలకే కిలో రాష్ట్రమంతా కూడా ఇవ్వటం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్రమంతా కూడా కందిపప్పు ఇవ్వటం జరిగింది ఎంత సబ్సిడీ అయ్యాయంటే 80 రూపాయల సబ్సిడీ ఇచ్చాం వాళ్ళు ఇచ్చిన సబ్సిడీ ఓన్లీ గిరిజన ప్రాంతాలకే 23 రూపాయలు 63 రూపాయలు ఉన్న రేట్లో మేము 150 రూపాయలు ఉంటే 80 రూపాయల సబ్సిడీ తోటి 67 రూపాయలకి ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వం 93,000 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ చేసింది 1605 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల్లో 1605 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది ఆ ప్రభుత్వం మన ప్రభుత్వం మా ప్రభుత్వం 4 ఏళ్లలో 3 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు 3,019 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం చూడండి ఎంత వ్యత్యాసం డబల్ ఈ తేడాని రాయగలరా ఈనాడు వారిని నేను అడుగుతా ఉన్నాను నేను మొన్న మాకు కందులు అలాట్ చేశారు ఆ కందులు కర్ణాటకలో ఇవ్వటం జరిగింది టోటల్గా ఆ పుచ్చులతోటి పాడైపోయిన కందులు ఇస్తున్నారని చెప్పి మాకు అవి వద్దు మంచి కందులు కావాలని చెప్పి కోరటం జరిగింది కేంద్రాన్ని ఆ కేంద్రం వారు కందులు పంట తక్కువైంది మీకు శనగలు ఇస్తామని అన్నారు శనగలు మాకొద్దు మాకు కందిపప్పే కావాలని చెప్పడం జరిగింది దానికి మళ్ళీ మాట్లాడి సెట్ చేసాం ఈ మంత్లో మనకి కందుల్ని అలాట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే నెల నుంచి ఆ కందిపప్పుని ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం ఒక 10 రోజులు అటు ఇటు అవ్వచ్చు కందుపప్పునే ఇవ్వాలనే తలంపుతుడు ఎంచేతంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కందుపప్పునే ఎక్కువ వాడతారు కానీ శనగలను వాడరు అందుకని మన శనగల్ని మనం వద్దని చెప్పాం దీనికి ఏదో రకమైన బురద జిమ్మాలి అల్లరి చేయాలని రామోజీరావు గారికి ఏదో రకంగా ఈ ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అస్థిరపరచాలని ఏం దొరుకుద్దని ఎదురు చూస్తే ఇది మీరు రాయగలదురా గత ప్రభుత్వం 2 సంవత్సరాలు కందిపద్ద ఇవ్వలేదని చెప్పి మీరు రాయగలదురా
మేము ఇంత ఇదిగా చేస్తున్నాం, పారదర్శకంగా చేస్తున్నాం, సబ్సిడీని పెంచిస్తున్నాం, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా బాధ్యతగా మానిటరింగ్ చేసి చేస్తూ ఉంటే మీరు తట్టుకోలేకుండా ఈ రకంగా మీరు రాతలు రాస్తున్నారు. ఈ రాతలు మీరు గతంలో ఎందుకు రాయలేకపోయారు? మీకు ప్రేమైన మీకు విదేయులైన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజలకు ఏమి చేయకపోయినా ప్రజలకు ఏ రకంగా కూడా వాగ్దానాలు 650 వాగ్దానాలు చేసి వెబ్‌సైట్ ని తీసి పక్కన పాడేసినా రైతు రుణమాఫీ చేయకపోయినా డోక్రా రుణమాఫీ చేయకపోయినా ఆయన అడ్డంగా ప్రెస్ మీట్ లో మాట్లాడి ఏం చేయాలి ప్రజలను సోమరిపోతులు చేస్తారా అన్న మీకు బాగా ఉంటది, మీకు చాలా ఇష్టంగా ఉంటది. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా మేము ప్రజలకు ఎంత మంచి చేసినా ఎంత పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేసినా ఇవాల నాడు నేడు స్కూల్స్ ని మార్చి పిల్లలకు డ్రెస్ ఇచ్చి బ్యాగ్స్ ఇచ్చి బెల్ట్ ఇచ్చి బూట్లు ఇచ్చి మంచి గోరుముద్ద పెట్టి రాగిజావి ఇచ్చినా సరే మీకు కనపడదు. ఇవాల డోక్రా రుణమాఫీ చేస్తున్నా మీకు కనపడదు, రైతు రుణమాఫీ చేస్తున్నా మీకు కనపడదు, ఇవాళ కాపు నేస్తం ఇస్తున్నా కనపడదు, ఇవాళ ఎన్ని రకాల పథకాలు అందిస్తున్నా మీకు కనపడదు వినపడదు. కానీ అతను ఏమీ చేయకపోయినా సరే ప్రేమలో వలక పోస్తూ ఉంటారు మీ బాబు కోసం, మీ చంద్రబాబు నాయుడు కోసం. ఒకసారి మీరు వాస్తవాలు తెప్పించుకోండి. మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసుకుందని ఒకసారి లిస్టు తెప్పించుకుని చూస్తే మీరు ఏదైనా రాతలు కోతలు కోస్తే బాగుంటుందని చెప్పి ఆ రామోజీరావు గారిని మీ ద్వారా తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇన్ని పనులు ప్రజలకు చేరువుగా ఇటు పిల్లల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ కార్మికుల విషయంలో కానీ కర్షక విషయంలో కానీ మహిళల విషయంలో కానీ పెద్ద ఎత్తున పనులు చేస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలని రామోజీరావు గారి తపన. దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఇసుకని దోచుకుంటున్నారు, ఇసుకని ఇష్టాంచారంగా అవినీతి చేస్తున్నారని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఉచిత ఇసుక అన్నారు. ఏ ఒక్కళ్ళకైనా ఉచిత ఇసుక ఇచ్చారా మీరు? మీ ఎమ్మెల్యేలు వందలాది కోట్ల రూపాయలు దోచుకుని తిన్నారు గాది కింద పందికొక్కుల్లాగా, ఇసుకని బొక్కేశారు. రామోజీరావు అప్పుడు కనపడలేదా మీకు, వినపడలేదా? ఆ రోజు మీకు చూడలేదా మీరు ఇసుకని ఏమాత్రమైనా తగ్గించి అమ్మారా? ఇప్పటికన్నా రేటు పెంచి ఎక్కువ చేసి అమ్మారు. ఉచిత ఇసుక ఎవరికో? మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు మీ నాయకులకే, వాళ్ళ ద్వారా పబ్లిక్ మాత్రం అధిక రేట్లకు అమ్మించే కార్యక్రమం చేసినప్పుడు ఏమైపోయారు రామోజీ గారు? ఎక్కడున్నారు రామోజీరావు గారు? మీకు వినపడలేదా? మీరు చూడలేదా ఆ రేట్లు ఏ రకంగా అమ్ముకున్నారు? ఇష్టాంచారంగా దోచుకుని తింటే ఆ రోజున చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షి అనే ఎంఆర్ఓ గారు ఇక్కడ ఇసుక తీయటానికి ఏం లేదని చెప్పి అడ్డుపడితే జుట్టట్టుకుని లాగి అతను దౌర్జన్యం చేసి కొడితే ఆ తగువుని చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనిషిలాగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇసుక తగువుని ఒక ఎంఆర్ఓ మెజిస్ట్రేట్ పవర్ ఉన్న ఎంఆర్ఓని ఒక జుట్టట్టుకుని ఆ చింతమనేని రౌడీ షెట్టర్ రౌడి అటువంటి వాడు చేసిన దౌర్జన్యాన్ని మీరు పక్కన కూర్చోబెట్టుకుని సెటిల్మెంట్ చేసే కార్యక్రమం చేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఈ వనజాక్షి గారు ఎంఆర్ఓ గారు ఆ చింతమనే ప్రభాకర్ గారు కనపడలేదా రామోజీరావు గారు? అంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా ఇసుకని దోసుకుని బొక్కేస్తే కూడా ఎక్కడున్నారు మీరు? అప్పుడు మీకు బాగా ఉంది, అప్పుడు చాలా బాగా ఉంది మీకు. అట్లా చేస్తేనే కదా మీ అందరికీ ముడుపులు అంది. మీకు అందరికీ ముడుపులు ఇవ్వాలంటే అటువంటి కార్యక్రమాలు చేస్తే మీరు చూస్తూ ఉంటారు. ఈ రకంగా ఇసుకని అందరూ ఎమ్మెల్యేలు ఏ రకంగా గతంలో
జన్మభూమి కమిటీలైన వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ బొక్కేసినప్పుడు ఏం చేశారు రామోజీరావు గారు? ఇవాళ ఇసుక విషయంలో ఒక పద్ధతి ప్రకారంగా ఖజానాకి ఇనకం వచ్చే విధంగా మేము చేస్తా ఉన్నాం. మీరు ఏం చూపించారు అక్కడ? ఒక రూపాయి చూపించారు? ఇచ్చిందా? ఫ్రీ ఇసుక కాదు, మీ కార్యకర్త నాయకులకి ఫ్రీగా ఇచ్చి అమ్ముకు తినమన్నారు. ఇవాళ మైనింగ్ విషయంలో చూసుకోండి, మీ టైములో అతోగతి ఒక రూపాయి కనపడితే వస్ట్. ఇవాళ 4 సంవత్సరాల్లోనే మైనింగ్ని ఎంత ఇదిగా ఇనకం పెంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇనకం తీసుకొచ్చారో ఒకసారి మీరు గమనించాలి. మీ ఇష్టాంచారంగా రాతలు రాసేస్తే కాదు, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. గతంలో ఏం జరిగింది, గతంలో ఏ రకంగా చేశారు, గతంలో ఏ రకంగా దోచుకు తిన్నారు, గాది కింద పంది కుక్కుల్లాగా వాస్తవాలు వెలికి తీయండి. ఈ రోజున పారదర్శకంగా ఎక్కడా కూడా కొరత లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒకే రేటు ప్రకారంగా అందించే కార్యక్రమం చేస్తా ఉంటే తట్టుకోలేకపోతున్నారు, బురద జిమ్మాలి. ఈ రాష్ట్ర ప్రగతి, ఈ రాష్ట్ర పథకాలు, ఈ రాష్ట్ర పనులు మీరు ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో మనవడిగా, కొడుకుగా, తమ్ముడిగా, అన్నయ్యగా, మామయ్యగా పెనవేసుకుపోయారు. ఈ బంధాన్ని మీరు ఏ రకమైన ఎల్లో మీడియా అంతా కూడా కష్టపడినా విడదీయలేరని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రకాలుగా మీరు ఏం చేసినా సరే మీరు మాత్రం గమనించి వాస్తవాలు రాయటం నేర్చుకుంటే మీ పత్రికకి క్రెడిబిలిటీ ఉంటుంది, లేకపోతే క్రెడిబిలిటీ ఆల్రెడీ పోయింది. ఇంకా దిగజార్చుకుంటారు, మీకు ఏళ్ళు వచ్చినాయి, వయసు వచ్చింది, ఆ వయసుకు తగ్గట్టుగా కూడా వ్యవహరించండి. మీ తోడల్లుడు కూడా మాట్లాడారు మొన్న, దాల్పిన అప్పారావు గారు మీ గురించి ఎన్ని విషయాలు తెలియజేశారు ఓ ఛానల్లో వీడియో ద్వారా. ఇలాంటి పనులు ఇప్పటికైనా మాట్లాడుకుని మానుకుని మంచి పనులు ప్రజలకి మంచి జరిగే విధంగా, మంచిని అందించే విధంగా మీ పత్రిక ద్వారా చేరవేస్తే బాగుంటుందని చెప్పి రామోజీరావు గారికి తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు నీతి కౌరులు చెప్తారు, నేను నిజాయితీ పరుణ్ణి అంటారు, చాలా గొప్పవాడిని అంటారు. మాకు 2 ఎకరాల పొలంలో వజ్రాలు బంగారం పండించి లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి అంటారు. అదే మోడీకి పిల్లలు ఉన్నారా, ఎవరున్నారు, నాకు 3 లక్షల కోట్ల ఆస్తి ఉంది, నాకు కొడుకున్నాడు, మనవడు ఉన్నాడు అని చెప్తాడు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడికి ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులు వచ్చినాయి, పెదవి ఇప్పలేదు ఇప్పటి వరకు. అది నారా వారు నిజాయితీ పరులు, ఐటీ నోటీసులపై నోరు విప్పాలి. ఎందుకు ఇప్పలేదు మీరు? నాకు నోటీసులు వచ్చినాయి ఐటీ శాఖ నుంచి, నోటీసులు ఎందుకు ఇప్పలేదని మీరు ఇప్పారా? నోరు ఇప్పాలి కదా, చెప్పాలి కదా. హిందుస్థాన్ టైమ్స్లో ప్రకటించింది మీకు నోటీసులు ఇచ్చామని, మీరు దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు? మీరు మీరు చాలా గొప్పవారు, మీరు చాలా నిజాయితీ పరులు, చాలా నీతి పరులు. మేమేమి ఎక్కడా కూడా ఇదేమి లేకుండా చెప్తా ఉంటారు. మేము 2 ఎకరాల ల్యాండ్ వాడిని, వజ్రాలు బంగారం పండించి ఈ స్థాయికి వచ్చానని చెప్తా ఉంటారు, లేకపోతే పాలు అమ్ముకుని. అలాగే 118 కోట్ల రూపాయలు అక్రంగా బుక్ చేసిన బాబు నీతి మారిన మాటలు ఎందుకు చెప్తారు మీరు? మీరు 118 కోట్ల రూపాయలు బొక్కేశారని చెప్పి ఈ ఐటీ నోటీసులు అన్నీ కూడా వరవటం జరిగింది. చెప్పే శ్రీరంగ నేతలు, చేసే నీతిమాలిన పనులు. మీరు ఇట్లకి వాస్తవాలు నోరు ఇప్పలేదు. ఆ పాదయాత్ర చేస్తున్న అతని తనయుడు పప్పు గారు కూడా దీని గురించి మాట్లాడాలి. మీరు చాలా గొప్పవాళ్ళు కదా, మీరు చాలా రెడ్ డైరీ పెట్టుకుని తిరుగుతున్నారు కదా, వాస్తవాలు తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో రాస్తున్నారు కదా, మరి ఈ తప్పు గురించి ఒప్పు గురించి మీరు చెప్పాలి కదా, దీని గురించి అయినా మీరు చెప్పటం మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పిఏ శ్రీనివాస్ ఇంట్లో డబ్బులు దాచినీ దొరికినాయి, అది నిజం కాదా అని నన్ను అడుగుతున్నాను. మీరు ఎన్ని దుర్మార్గాలు చేస్తే ఇంత డబ్బు సంపాదించారు? ఇన్ని రకాలు ప్రతి దాని మీద కూడా స్టే తెచ్చుకుంటాం మీ బతుకు. నిజాయితీగా నీతిగా నిలబడే ఇది మీకేనాడు లేదు. ఏ లేటి స్కామ్లో స్టే తెచ్చుకున్నారు, లిక్కర్ స్కామ్లో స్టేలు తెచ్చుకున్నారు, ప్రతి దానిలోనే స్కేల్ తెచ్చుకున్నారు. ఏదైతే మొన్న ఏదే ప్రతి దాంట్లోనూ కూడా స్టే తెచ్చుకుంటాం.
ఏదైతే కేబుల్ నెట్వర్క్ దాంట్లో 118 కోట్ల రూపాయలు అలాగే మన వేరే శాఖలో సంబంధించి మన దాని మీద కూడా స్టేజ్ తెచ్చుకొని మీరు బతుకుతా ఉన్నారు మీరు వాస్తవాలు నీతి పరులు నిజాయితీ పరులు నిజం నిరూపించుకోండి నిరూపించుకునే పని మీకు లేదు ఇవాల ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు బాబు గారు ఎప్పుడూ కూడా సింగిల్ గా పోటి చేయరు ఓటు కావాలి కర్రల ఓట్లు సాయంతోటే ఇదవ్వాలి మళ్ళీ బీజేపీ తో పొత్తు కలవాలి బీజేపీ తో కలిసి పోటి చేయాలని చెప్పి తహతహలాడుతూ ఈ చేతు చేసిన అవినీతి పనులు అక్రమాలు ఈ ఐటీ నోటీసుల కోసం మళ్ళీ ఢిల్లీ బాట పట్టి ఢిల్లీ రోడ్ పట్టారు కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు మీరు ఎన్ని రకాలుగా ఓసరవెల్లిగా మీరు మారుతారు ఓసరవెల్లిగా రంగులు మార్చి మాట్లాడతారు వాళ్ళకి మీ సంగతి అర్థమైపోయింది మీ సంగతి తెలుసు వాళ్ళకి అందుచే జుట్టు లేతే కాళ్ళనే సంగతి వాళ్ళకి తెలిసి మీ జిమ్మిక్కులు ఇప్పుడు ఇంకా చల్లవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇయాల ఐటీ నోటీసులు తాపేదారులు మీ తాపేదారులు అందరికీ కూడా అందటం జరిగింది దానికే మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏం జరుగుద్దా ఏమవుద్దా అని చెప్పి దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలని చెప్పి మీరు మళ్ళీ ఏ రకమైన స్టైల్ తెచ్చుకోవాలా ఏ రకంగా దీన్ని తప్పించుకోవాలని చెప్పి మీ ఇష్టాంజనగా తిరుగుతున్నారు అలాగే మీరు మీది మాత్రం పాపం ఊరికనే పోదు ఎన్టీ రామారావు గారికి ఎన్ని పోటు పొడిచి ఎన్టీ రామారావు గారి పదవులు లాక్కుని ఎన్టీ రామారావు సైకిల్ గుర్తు లాక్కుని బ్యాంక్ బ్యాలెన్స్ లాక్కుని ఎంత ఉసిరికి గురి చేశారో ఎంత మానసిక శోభకు అనిపించాడో ఆయన బాధని మీడియా ద్వారా ఎన్నిసార్లు వ్యక్తపరిచారో ఇలాంటి నైవంచకుడు ఎక్కడ ఉండడు ఇట్లాంటి దుర్మార్గుడు ఎక్కడ ఉండడని ఎన్నిసార్లు బాధపడ్డాడో మీడియా ద్వారా ఆ బాధ ఉసురు మీరు అనుభవించక తప్పదు ఈ ప్రజలను కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో ఎన్ని రకాలుగా మాయ చేశారో ఇది చేస్తానని మీకని ఎలక్షన్ ముందు వాగ్దానం చేయటం తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో చెప్పిని చెప్పని కూడా చేస్తున్నారు కాబట్టి పార్టీలు ప్రాంతాలు కులాలు మతాల అతీతంగా అన్ని చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉండిపోయారు నీకు అతనికి తేడా వేరు చేసుకుంటున్నారు ఎలా మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు మూడు పర్యాయం ఏం చేశాడు ఈయన అన్ని మాటలు తప్పటమే ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు ఇష్టాచారంగా రాష్ట్రాన్ని దోచిపెట్టారు దాచిపెట్టారు దాచుకో దోచుకో పంచుకో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా అకౌంటబిలిటీ తోటి ఇవాళ అకౌంట్లోకి వేసి ప్రజలకి సంపదను పెంచారు ఇలా జీడిపి రేటు ఆ భారతదేశంలో మనం నెంబర్ వన్లో ఉన్నాం చదువుల్లో కూడా ఇవాళ 15వ స్థానంలో ఉండేవాళ్ళం ఈ టైంలో ఇవాళ మనం 3వ స్థానానికి వచ్చాం 2వ స్థానానికి రాబోతున్నాం ఇంకా చదువులు విప్లవాత్మకంగా తీసుకొస్తున్నారు చదువుల్లో మార్పులు తీసుకొస్తున్నారు నీకు పేదలు చదువుకుంటే ఇష్టం ఉండదు అంతకే చూడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ లక్షల మంది చదువుకున్నారు లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ అందింది నీ పోయిన 5 సంవత్సరాల్లో 35,000 పెట్టావు నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ తర్వాత మీరే కట్టుకోవాలన్నారు పేదవాడు ఎక్కడి నుంచి కట్టుకుంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు 50% ఇంజనీరింగ్ సీట్లు మెడికల్ సీట్లు పెంచకూడదని పెట్టావు ఆ రకంగానే అన్యాయం అయిపోయారు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ తోటి లక్షల మంది ఇవాళ చదువుకుంటున్నారు పేదలు ఎంతోమంది స్థితిమంతులు అవే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు దాన్ని చదువుల్ని మాత్రం నువ్వు అనిసేసావు పేదవాళ్ళని తొక్కేశావు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ప్రగతిని మార్పు తీసుకొస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా సరే నీ కుప్పికెంతలు మాని నీతిగా నిజాయితీగా మాట్లాడుతూ నేర్చుకో అన్నీ కూడా అబద్ధాలు పచ్చ అబద్ధాలు అవునులే రాజశేఖర రెడ్డి గారు అన్నారు నువ్వు నిజం చెప్తే నీ చేయి తలకాయ 1000 చక్కలు అవుద్దని నువ్వు ఎప్పుడూ అబద్ధాలే చెప్తావు నీ నాయకులు అబద్ధాలే మాట్లాడుతూ ఉంటారు ఈ రాష్ట్ర ప్రగతి జగన్మోహన్ రెడ్డి గారితో ముడిపడి ఉంది మళ్ళీ రావాలి కావాలి జగన్ అంటున్నారు అందరూ అచ్చెన్నాయుడు నోరంట వచ్చింది అది వాస్తవమైన మాట పార్టీ లేదు బొక్క లేదన్న మాట వాస్తవం ఇది పై పై మాటలు ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఏదో చంద్రబాబు నాయుడు చూస్తూ మాట్లాడవలసిన మాట కడుపులోంచి వచ్చిన మాట పార్టీ లేదు బొక్క లేదని ఆ రోజే చెప్పాడు
అడగండి. మేము కూడా అంతే, మీకు ఏదో ఇప్పుడు మొన్న 60 రూపాయలకి ఇచ్చున్నాం, 1 రూపాయి 2 రూపాయలు తేడాలో అదే రేట్లో ఇస్తాం, కానీ పెంచే పరిస్థితి ఉండదు. 180 అమ్మనండి, 200 అమ్మనండి, మేము ఇచ్చేది మేము డిసైడ్ చేస్తాం వచ్చిన దాన్ని బట్టి. పెద్ద పెద్ద తేడా ఉండదు, 1-2 రూపాయలు తేడా కన్నా ఎక్కువే ఉండదు. ఓకే, ఇంకా ఐటీ నోటీసులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఐటీ నోటీసులు ఇచ్చింది ఎవరు? ఐటీ కంపెనీ, ఐటీ శాఖ వాళ్ళు. ఐటీ శాఖ వాళ్ళకి తను నేను మా గొప్పవాడిని, నేను నీతివంతుడిని అని చెప్పుకోవాలి. స్టేల్ ఎందుకు తెచ్చుకుని బతుకుతాడినా? చాలా గొప్పవాడు, నీతివంతుడు, స్టేల్ ఎందుకు తెచ్చుకోవాలి? స్టేల్ తెచ్చుకోకుండా నేను నిరూపించుకోవాలి కదా నిజం. అతను ఏదో చెప్తూ ఉంటాడు, అతను ఏదో చేస్తాడు. ఒక ఐటీ శాఖ ఒకళ్ళు చెప్తే చేసేయదు, అవన్నీ కూడా సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు చేసుకొస్తారు, అంతేకాని మేము ఏదో చెప్తే చేసేయరు. ఈయన ఒక్కడే ఏమి ఏడవలేడు కదా, ఈయన జీవితంలో ఎప్పుడూ కూడా ఓటు లేకుండా వెళ్ళలేదు కదా. ఎవరొకళ్ళు సపోర్ట్ కావాలి, ఎవరి భుజాల మీదో చేతులు వేసుకుని రావాలి. ఇతను ఎంత మంది చేతులు వేసుకున్నా, ఏ వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిలాగా అయిపోయారు ఆయన. మాకు తెలీదు, సెట్ చేసుకుంటానికి తాపత్రయం పడుతున్నాడో, వెంపర్లు ఆడుతున్నాడో, ఆ ఈదుల చుట్టూ తిరుగుతున్నాడు.